జిల్లా కేంద్రంలో సోమవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో టీ డయాగ్నోస్టిక్ హబ్ విభాగాన్ని ప్రారంభించారు రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విపి గౌతమ్, జెడ్పీ చైర్పర్సన్ ఆంగోద్ బిందు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోజ్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఆర్డీఓ కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. సుమారు 2.5 లక్షల రూపాయలతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో టీ డయాగ్నోస్టిక్ హబ్ని ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో 57 పరీక్షలు, రక్తం సంబంధించిన, పాథాలజీకి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ పరీక్షలు చేయడానికి అనువుగా మనకు ఒక మంచి సౌకర్యం. ప్రజలకు, ఇక్కడ వచ్చే పేషెంట్లకు కావలసిన కొన్ని పరీక్షలకు మనం బయటికి పంపేయడం, పేదవాళ్ళు దాన్ని భరించే స్థాయిలో లేకపోవడం, లేకపోతే అక్కడ ఇంత ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవైంది, లేకపోతే ఎక్కడో ఖమ్మమో వరంగల్ హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి నుంచి 57 పరీక్షలు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో చేసుకునే వెసులుబాటు దీని ద్వారా రాబోతుంది. అలాగే కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్కి సంబంధించిన ఈ పరికరాలతోనే అడిషనల్గా 2 పరీక్షలకు బీడైమన్ కావచ్చు, పెరిటెన్, యూరిన్ పెరిటెన్, సో ఆ పరీక్ష కూడా ఇక్కడే చేసుకోవడానికి, అంటే కోవిడ్ పేషెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే పరీక్షలు కూడా ఇక్కడే చేసుకునే ఏర్పాట్లు ఈరోజు నుంచి చేస్తాం. త్వరలోనే మరి ఈరోజు రేడియాలజీకి సంబంధించిన సిటీ స్కాన్తో పాటు అన్ని పరీక్షలకు ఈ 2-3 రోజుల్లో మరి ఇంకో బిల్డింగ్ కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. మరి లాక్డౌన్ విధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేయడం, లాక్డౌన్ ఏ ఉద్దేశంతో మనం అమలు పెట్టామో దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. అలాగే మాకు కావలసిన మందులు కావచ్చు, టెస్ట్ కిట్లు కావచ్చు, రెమిడిసివియర్ కావచ్చు, లేకపోతే ఆక్సిజన్, అడిషనల్ ఆక్సిజన్ బెడ్స్ పెంచుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలోని టాస్క్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అవసరాలు తెలుసుకొని అవి పరిష్కరించడానికి కృషి చేయడం చాలా సంతోషం. తద్వారా చాలామంది బారిన పడ్డ వాళ్ళను, కరోనా బారిన పడ్డ వాళ్ళను కూడా వాళ్ళని రక్షించుకోవడానికి మరి యావత్ యంత్రాంగం, మరి కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు, వైద్యాధికారులందరం కలిసి ఒక టీం వర్క్గా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇప్పటికే కొన్ని ఐసోలేషన్ సెంటర్స్ కూడా పెంచుకుంటున్నాం, కొన్ని కోవిడ్ బెడ్స్ కూడా పెంచుకొని ప్రజల్ని ఇక్కడ నుంచి ఎవరు కోవిడ్ బారిన పడ్డ వరంగల్ హైదరాబాద్కి రెఫర్ చేయకుండా సాధ్యమైనన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తాం, వాళ్లకు చికిత్స కూడా ఇక్కడే అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.